ఏం చూస్తున్నారు ఇక్కడ? ఏయ్ నిన్నే, ఎవరు నువ్వు? ఏయ్ నీకు చెప్తున్నది, ఒకసారి తిరుగు. నువ్వు అచ్చు నాలాగే ఉన్నావే. అవును, నేను నీలాగ ఉంటాను, నువ్వు నాలాగ ఉంటావు. బ్రెయిన్లో బుద్ధికలుతున్నట్టుంది, ఏం అర్థం అవ్వట్లేదు. వెళ్ళి మెంటల్ హాస్పిటల్ జాగ్రత్త. పిచ్చుని కాకు, పేషెంట్స్గా విను. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఉన్నది నీ ప్రపంచం కాదు, ఇది నా ప్రపంచం. ఎవడ్రా నువ్వు? మాంత్రికుడువా? నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? మాంత్రికుడిని అయితే నువ్వు మాంత్రికుడవి. నేను చెప్పేది విను, కుక్కలా మొరక్కు. మన కళ్ళకు కనిపించిన ప్రపంచం చాలా ఉంది, ఇప్పుడు నువ్వు ఉన్నది ఎర్త్ టూలో. ఎర్త్ టూవా? 240 దేశాలు ఉన్నాయని విన్నాను, కానీ ఈ ఎర్త్ టూ ఏంట్రా? నీలాంటి చవటగాడు బాసు, నాలాంటి ఇంటెలిజెంట్ ఫెలో ఎంప్లాయీ ఎలా రాసాను అర్థమవట్లేదు. ముందు నేను చెప్పేది విను, నువ్వు ఉండే యూనివర్స్కి ప్యారలల్గా ఇంకో యూనివర్స్ ఉంది. నీ యూనివర్స్లో అర్థం ఉన్నట్టే ఇక్కడ కూడా అర్థం ఉంది, అదే ఎర్త్ టూ. నీ ఎర్త్కి నా ఎర్త్కి పెద్ద తేడాలు ఏముండవు. చిన్న చిన్న అంటే అక్కడ నేను బాసు, ఇక్కడ ఈ పిఏగాడు బాసు, అలాంటివా? అవును, అప్పుడప్పుడు చాలా రేర్గా డైమెన్షన్లోకి కొన్ని ఎర్రర్స్ వస్తుంటాయి. అప్పుడు ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ డైమెండ్స్లోకి జంప్ అవ్వచ్చు. అలా జరిగిన ఎర్రర్ వల్ల నువ్వు వచ్చావు ఇక్కడికి. అయితే మరి నేను తిరిగి వెళ్ళలేనా? ఒకవేళ వెళ్ళినా ఇంటర్స్టెల్లర్ సినిమాల్లోకి నా వాళ్ళందరూ ముస్లింలు అయిపోతారా? ఓ, నా జీవితం ఇంతేనా? నువ్వేం స్పేస్ ట్రావెల్ చేయలేదు, జస్ట్ వేరే డైమెన్షన్లోకి వచ్చావు. రెండింటి టైంలైన్ ఒకటే, రెండు ఒకే స్పేస్లో ఉన్నాయి. మరి నేను ఎలా బయటపడ్డాము? అంతా నేను చూసుకుంటాను, కొంచెం టైం పడుద్ది అన్నట్టు. నాది ఒక రూపాయి కానీ మిస్ అయిపోయింది, అది నీకేమైనా దొరికిందా? అవును, అది నా దగ్గరే ఉంది, ఇదిగో. అవును, నువ్వు ఆఫ్టర్లో కంపెనీలో ఎంప్లాయీవి, ఇన్ని విషయాలు నీకు ఎలా తెలుసు? సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ సైంటిస్టులు అయితే అరిస్టాటిల్ లాంటివి ఈ ప్రపంచం సైంటిస్ట్కి ఎలా గుర్తించింది? సరే, మళ్ళీ నేను కలుస్తాను, అప్పటి వరకు ఈ విషయాలని సీక్రెట్గా ఉంచు. ఏయ్, ఎక్కడ పోయి దొబ్బించుకున్నావు? అక్కడ బాస్ నన్ను దొబ్బుతున్నాడు, రా పదం. ఓహో, మామూలుగా చెప్తే రావన్నమాట, మనిషిని పంపించాలి. ఏంట్రా, ఎన్టీఆర్ని కోర్టులో ప్రవేశపెడితే ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు? నేను జడ్జిని కాదు, నువ్వు నిజాయితీ గల ముద్దాయి అంతకంటే కాదు. ఏంట్రా మాట్లాడుతుంటే పలక? అప్పండి సార్, ఎంప్లాయీస్ అంటే ఎవరో తెలుసా? ఎవరు? ఆఫీస్ అంటే మాకు ప్రాణం. పొద్దున్నే ఆఫీస్కి వస్తాను నేను, మళ్ళీ పొద్దున్న ఆఫీస్కి వచ్చి పనులు మొదలు పెడతాను, మళ్ళీ పొద్దున్న కల్లా పనులన్నీ పూర్తి చేస్తాం. ఈ ఆఫీస్లో అందరూ నా మాట వింటారు, ఈ ఆఫీస్కి యజమాని నేనే. ఏంట్రా అన్న? ఏం లేదు సార్, ఏదో ఫ్లోలో వచ్చేసింది. సరే, నువ్వు కామెడీగా చెప్పినా నీ కంటెంట్ నాకు బాగా నచ్చింది. సరే వెళ్ళు, గెట్ అవుట్. నేను ఇంతలా టార్చర్ చేసేవాడిని ఎంప్లాయీస్ని. ఏంటి? ఏం లేదు, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సో నేను ఎలా వెళ్ళాలో కనిపెట్టావా? యా, చాలా సింపుల్. ఒక ఆయన నిన్ను తీసుకెళ్తుంది, నేను కాయిన్ తిప్పిన లొకేషన్ ఇదే, నువ్వు ఎంటర్ అయిన లొకేషన్ ఇదే. నువ్వు ఆ లొకేషన్కి వెళ్ళి కాయిన్ తిప్పు, నీ అర్థకి నువ్వు వెళ్ళిపోతావు. కాయిన్ తిప్పి వెళ్ళిపోతానా? మరీ కామెడీ, సైన్స్ అంటే ఇంతేనా? ఇప్పుడు నీకు సైన్స్ గురించి చెప్పాలంటే మినిమం 5 ఏళ్ళు పడుద్ది. నువ్వు 5 ఏళ్ళు పేషెన్స్గా వింటావా, లేకుంటే అన్ని మూసుకొని వెళ్తావా? అమ్మో, నేను వెళ్ళిపోతా. సైన్స్ కోసం జీవితాలు అర్పించిన సైంటిస్టులందరికీ నా నమస్కారం. అవును, నాది ఒక డౌటు, నీట్ వచ్చా? నువ్వెందుకు అడ్డుపోలేదు? అదంతా చెప్పడానికి ఇంకా టైం ఉంది, మళ్ళీ కలుద్దాం.
బాయ్.